ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజిస్ట్ ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, మరి 5 రోజుల పండగ దీపావళి పండగ కదా. నిజంగా ఆ రోజు మీరు ఇందాక మాటల్లో అన్నారు, దీపావళి రోజున రాసులు బట్టి కూడా మనం పూజ చేసుకుంటే ఫలితం వేరేలా ఉంటుందని. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఏంటి, ఏ రాశి వారు దీపావళిని ఏ విధంగా జరుపుకోవాలంటారు? అయితే దీపావళి రోజు ఇన్ జనరల్ మనం అందరం కూడా ఎంతో చక్కగా మహాలక్ష్మీదేవి పూజ చక్కగా చేసుకుంటూ ఉంటాం. అందరూ కూడా చాలా విశేషంగా ప్రిపరేషన్స్ చేసుకుంటారు, రకరకాలుగా కొత్త కొత్త పద్ధతులతో చేసుకుంటూ ఉంటారు. అయితే వ్రతాలు ఉన్న వాళ్ళు ఉంటారు, నోములు ఉన్న వాళ్ళు ఉంటారు, లక్ష్మీదేవి నోములు ఆ రోజు. తర్వాత ఆ రోజు ఇంకా కొలువులాగా పెట్టి చేసుకునే కొన్ని స్టేట్స్ ఉన్నాయి. అలాగే రకరకాల పద్ధతులు అందరికీ ఉంటాయి. అయితే మనకి వాస్తు ప్రకారంగా మరియు అస్ట్రాలజికల్ ప్రకారంగా కూడాను చూసుకున్నట్లయితే ఆ కాంబినేషన్లో ఏ ఏ రాసుల వాళ్ళు ఏ విధంగా లక్ష్మీదేవి పూజ చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా చాలా విశేషంగా ఉంటుంది ఆ పర్టిక్యులర్ పద్ధతి. అయితే మనకి చూడండి, ఇంట్లో మనకి మనకి ఇన్ జనరల్ 4 డైరెక్షన్స్ ఉంటాయి. 4 డైరెక్షన్స్, మళ్ళీ ఆ మధ్య డైరెక్షన్స్ ఇంకొక 4, లైక్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, తర్వాత నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్, 8 డైరెక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు మహాలక్ష్మీదేవిని కూడా మనం కొలిచే రూపాలు 8 అష్టలక్ష్మిలు. ఈ అష్టలక్ష్మి రూపాలు కూడాను రకరకాల దిశల్లో రకరకాల లక్ష్మీదేవి ప్రతిమలు మనం చక్కగా పెట్టుకుని చేసుకునే వాళ్ళు కొంతమందిని చూశాను. లేదు, ఇన్ జనరల్ అసలు ఇంకా ఇంత కాంప్లికేటెడ్గా మేము చేసుకోలేము, మా రాశి రీత్యా మాకు చెప్పండి అని అంటే కనుక ఒక్కొక్క రాశికి కూడాను ఆ పర్టిక్యులర్ అంటే ఈ పర్టిక్యులర్ గోచారంలో ఈ సంవత్సరం ప్రస్తుతానికి జరుగుతున్న గోచారంలో ఆ గోచార విధానంగా కూడాను చూస్తే, స్టార్టింగ్ విత్ మేషరాశి కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి దీపావళి పండగ మొదలు ముఖ్యంగా వాళ్ళకి అనుగ్రహం ఇచ్చేది ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే ముఖ్యంగా వైభవలక్ష్మి అమ్మవారు. ధనలక్ష్మి అయినా వైభవలక్ష్మి అమ్మవారైనా ఒక్క రూపమే. సో ఆ రూపాన్ని కనుక మీరు దివాళీ రోజు మీరు చక్కగా ఇన్వోక్ చేసుకుని అంటే పూజా విధానంలో కనుక మీరు స్థాపితం చేసుకుని చక్కగా పూజించుకున్నట్లయితే మంచిది. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ధనలక్ష్మి అంటే ఏంటండి, లక్ష్మీదేవి ప్రతిమ చుట్టూతో కాయిన్స్ పెట్టేయడమా, లేకపోతే 108 కాయిన్స్ పెట్టుకుని మేము పూజ చేయాలా, అదా మేము చేయాల్సిన ప్రొసీజరు అంటే అలా కాదు. మీ ఫ్యామిలీ రిచువల్స్ ఎలా ఉన్నాయో అలాగే చేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, కొత్తగా మీరు ఏదైనా నేర్చుకుని చేసుకుంటున్నట్లయితే సంతోషం చేసుకోండి, మంచిదే. కాకపోతే డాబులకి దర్పాలకి వెళ్లకుండా అతిగా డబ్బు ఖర్చు పెట్టేసేవి ఏమన్నా ఉంటే అటువంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటివి చేస్తేనే అమ్మవారు మమ్మల్ని కరుణిస్తారా, మనల్ని కరుణిస్తారా అంటే అలాంటిది ఏం లేదండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీ రిచువల్స్ని దాటకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఫ్యామిలీ రిచువల్స్ చేస్తూ ఈ రూపాన్ని కొలుచుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. అయితే ధనలక్ష్మి స్తుతి కానివ్వండి, రాసుకోండి, ధనలక్ష్మి స్తుతి కానివ్వండి, ధనదాదేవి స్తోత్రం కానివ్వండి, ముఖ్యంగా మీరు చేసుకోండి. ఇప్పుడు మనకి రాసులు 12, లక్ష్మీదేవి స్వరూపాలు 8, ఎలా డివైడ్ అవుతాయండి ఇవి అని అంటే కొంతమందికి ఇక్కడ రిపీట్ కూడా అవుతూ ఉంటాయి. అందరూ రాసుకోవచ్చు, చక్కగా రాసుకోండి, పాజ్ చేసి మళ్ళీ రాసుకుందరు, రాసుకోండి. ధనదాదేవి స్తోత్రం కానివ్వండి, లేకపోతే అష్టలక్ష్మి స్తోత్రం కానివ్వండి. ఇప్పుడు సుమనస వందిత సుందరి మాధవి స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే అష్టలక్ష్మి స్తోత్రాలు, అష్టలక్ష్మి పాటలు కూడా అందులో మీకు ధనలక్ష్మి స్తోత్రం కూడా అక్కడ కవర్ అయిపోతుంది. మీరు ఆ వర్స్ ఒక్కటి మీరు చదువుకున్నా చాలు, ఓకే, ఆ వర్స్ ఒక్కటి మీరు చదువుకున్నా సరే చాలు, ఎంతో చక్కగా మీకు బాగుంటుంది. తర్వాత మీరు ధనలక్ష్మి స్తుతి చేస్తున్నారు కాబట్టి ధనలక్ష్మి స్తుతిలో మీకు గనక ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే అప్పులు గనక ఎక్కువ ఉన్నా, లేకపోతే బంగారాన్ని ఎక్కడైనా మీరు తాకట్లో ఉన్నాయి, లేకపోతే ఫండ్స్ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉన్నాయి అనుకున్నా, అటువంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసిన పూజ గురువింద గింజలతో. గురువింద గింజలు కాస్త కాయిన్స్ ఉపయోగించి అష్టలక్ష్మి స్తోత్రం.
మీరు అష్టలక్ష్మి స్తోత్రం చేసుకునేటప్పుడు ఈ కాయిన్స్తో కానివ్వండి, లేకపోతే ఈ గురువింద గింజలు, మీరు గురువింద గింజలు మళ్ళీ 108 తెచ్చుకోవాలా అండి, అలాంటి క్వశ్చన్లకి ఏం వెళ్ళదు. మనం ముందు చెప్పుకున్నాం కదా, మనం అతిగా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది ఏం లేదండి. క్వాంటిటీ 5 పర్వాలేదు, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ పూజ. అంతేగాని మనం 108 చదువుకుంటూ ఇంట్లో వాళ్ళని తిట్టేస్తూ ఇంట్లో వాళ్ళని అరిచేస్తూ ఓ పక్క వాతావరణం అంతా పాడైపోయి 108 పెట్టాం కదా అయినా మా కష్టాలు తీరలేదు. మీరు 5 తెచ్చుకునేటట్టయితే ఆ షాప్లో మీరు వెళ్ళే టైంకి స్టాక్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? 5, 11 మీరు తెచ్చుకోండి చాలు, అవే పెట్టుకోండి, మనస్ఫూర్తిగా చక్కగా పూజ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళ దగ్గరికి వద్దాం. వృషభ రాశి వాళ్ళు, మీరు చేయవలసింది ఏంటంటే మిమ్మల్ని ఏ రూపం కరుణిస్తుంది ఆ రోజు అని అనుకుంటే, మీ ప్రస్తుత గోచార రీత్యా మీకు ధాన్యలక్ష్మి అమ్మవారు, అంటే అన్నపూర్ణేశ్వరి అని కూడా చెప్పుకోవచ్చు కదా. ధాన్యలక్ష్మి అమ్మవారిని మీరు చక్కగా కొలుచుకోండి. ఆ రోజు మీరు అన్నపూర్ణేశ్వరి స్తుతి చదువుకున్నా, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నా, అందులో ధాన్యలక్ష్మి స్తోత్రం ఉంటుంది, ఆ 4 మీరు చెప్పుకున్నా సరే చాలా బాగుంటుంది. తర్వాత మీరు ప్రతి వాళ్ళు కూడా చూడండి, లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోవచ్చు. అంటే ఆ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరమే అందరం చేసుకోక్కర్లేదా అంటే అలా కాదు. లక్ష్మీదేవి అష్టోత్తరం ఆ రోజు చేసుకుంటూ దాంతో పాటుగా ఇది కూడా చేసుకోండి. తర్వాత మీరు ధాన్యలక్ష్మిని అమ్మవారిని పూజిస్తున్నారు కాబట్టి ఆ రోజు విశేషంగా మీరు ఏదన్నా నివేదన మీరు అమ్మవారికి సమర్పించేటప్పుడు బియ్యంతో చేసిన నివేదన చేయండి. పర్వణం కానీ చక్కెర పొంగల్ కానీ, అంటే సగుబియ్యం పాయసాలు వీటి జోలికి వెళ్లకుండా ధాన్యాన్ని బియ్యాన్ని యూజ్ చేసేది ఏమన్నా చేసుకోండి. ఇప్పుడు ఇదివరకు చెప్పిన రాశిలో మీరు నివేదన చెప్పలేదండి అని అలా కాదు, అక్కడ పూజ విధానం మాత్రమే, ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారిని మనం కొలుచుకుంటున్నాం కాబట్టి ఇన్ జనరల్ మీరు ఏ నివేదన పెట్టుకుంటున్నారో మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పర్టికులర్గా రెమెడీనే ఇది, మీరు కాస్త బియ్యాన్ని అమ్మవారు ఎదురుగుండా ఉంచుకుని, లేకపోతే అన్నపూర్ణేశ్వరి చక్కగా అమ్మవారు బొమ్మ మీ దగ్గర ఉందనుకోండి, అమ్మవారిని ఆ రోజు చక్కగా ఫ్రెష్గా బియ్యం మళ్ళీ ఆ ప్లేట్ కడిగేసేసి చక్కగా అలంకరణ చేసి ఆ ప్లేట్ని బియ్యం పోసి అమ్మవారిని అందులో కొలుచుకునేటట్టుగా విధానంగా చక్కగా పెట్టుకుని అమ్మవారికి చక్కగా అభిషేకం చేసి చక్కగా ఈ స్తుతి చేసుకోండి. హ్యాపీ దివాళీ తర్వాత రోజుల మీద. నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మళ్ళీ కూడాను మీకు ధనలక్ష్మి అమ్మవారే ఎంతో చక్కగా మీకు కరుణ అనేది చక్కగా ఉంటుంది ఆ అమ్మవారిది. ధనలక్ష్మి స్తుతి చేసుకోండి. ఇందాక మేషరాశి వాళ్ళకి చెప్పినట్టుగా మీరు అదే స్తుతి చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకా ముఖ్యంగా మీరు ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే ఆ రోజు మీ ఇష్టదైవత, మీ కులదైవత, ఇష్టదేవత కానీ కులదేవత కానీ ఏ అమ్మవారు అయితే ఉన్నారో దగ్గరలో కనుక మీకు ఆ అమ్మవారి యొక్క అమ్మవారు కానివ్వండి, ఏ దేవత కానివ్వండి, అంటే అమ్మవారే ఉండాలని లేదు కదా, కులదేవత కానీ ఇష్టదేవత కానీ ఎవరైనా ఉండొచ్చు, మీకు స్వామివారు ఉండొచ్చు, అమ్మవారులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అలాగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భగవానుడి యొక్క దర్శనం ఆ రోజు ముఖ్యంగా చేసుకోండి. ఆ రోజు ఆ గుడికి వెళ్ళి రండి. అంతేగాని ఆ మెయిన్, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎలవెల్పు పూరి జగన్నాథుడు అనుకోండి, ఇప్పుడు దీపావళి రోజు మీరు పూరి వెళ్ళలేరు, అలా కాదు, ఆ రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న కృష్ణ భగవానుడు ఆలయాలు కానివ్వండి, అలా వెళ్తే మంచిది. వెళ్ళి ఎంతో చక్కగా ఇందాక మేషరాశి వాళ్ళకి చెప్పినట్టుగానే ఆ స్తోత్రాలు మీరు చదువుకోండి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీకు ఆదిలక్ష్మి అమ్మవారు ఎంతో చక్కగా మీకు సంపూర్ణ ఫలాన్ని మీకు ఇస్తారు. అయితే ఆదిలక్ష్మి అమ్మవారిని కొలుచుకోండి. సముద్ర మంథనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి అవతారాలు వచ్చినప్పుడు మొదటగా వచ్చింది ఆదిలక్ష్మి అవతారమే కదా. సో ఆదిలక్ష్మి అన్నిటికన్నీ కూడా మొదట వచ్చిన అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. సో ఆదిలక్ష్మి నారాయణ అని కూడా అంటాం. సో ఆదిలక్ష్మి అమ్మవారిని మీరు కొలిచేటప్పుడు ఎప్పుడూ కూడా అమ్మ అన్నిటికీ మూలం మీరే అన్నట్టుగా మీరు అమ్మవారిని చక్కగా స్తుతించుకుంటూ అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోండి, లక్ష్మీదేవి సహస్రనామం చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అమ్మవారి దిశ వచ్చేసి సౌత్ ఈస్ట్,
అమ్మవారి దిశ వచ్చేసి సౌత్ ఈస్ట్ అండ్ సౌత్. సో కాబట్టి ఆ రోజు మీరు ముఖ్యంగా సౌత్లో కానివ్వండి, సౌత్ ఈస్ట్లో కానివ్వండి, మీరు వంట గదిలో ఎక్కడైనా సరే ఒక లక్ష్మీదేవి ప్రతిమ, అంటే చాలామందికి ఇప్పుడు ఫ్లాట్ సిస్టమ్ అనుకోండి, కంబైన్డ్గా ఉంటూ చూస్తున్నాం, లేదు పూజ రూము సెపరేట్గా ఉన్న వాళ్ళైతే ఇంకా మరీ సంతోషం. పూజ రూమ్ సెపరేట్గా లేని వాళ్ళకి వంటింట్లోనే పూజ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. యాక్చువల్లీ ఇక్కడ మీరు లక్ష్మీదేవి ప్రతిమని చక్కగా పెట్టుకుని అక్కడ దీపం పెట్టుకోవడము, తర్వాత అమ్మవారిని చక్కగా కొలుచుకోవడం లాంటివి చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వాళ్ళకి కూడా మళ్ళీ ధనలక్ష్మి అమ్మవారే. సింహరాశి వాళ్ళకు కూడాను ఇందాక మనం మేషరాశి వాళ్ళకి చెప్పుకున్నాం కదా, కొంతమందికి రిపీట్ అవుతాయి. ధనలక్ష్మి అమ్మవారు ఇంకా ఇంకొక రాశి వాళ్ళకు కూడా మళ్ళీ రిపీట్ అవుతారు. సో ధనలక్ష్మి అమ్మవారికి చెప్పుకున్న రెమెడీనే మళ్ళీ మీరు కూడా ఫాలో చేయండి. కానీ మీరు ఏం చేస్తారు, మీరు యెల్లో కలర్ స్వీట్ ఏదైనా నివేదన చేయండి. ఆ రోజు కేసరి కానివ్వండి, లేకపోతే యెల్లో కలర్ ఫుడ్ కలర్ వేసే స్వీట్లు ఏమైనా కానివ్వండి, లేకపోతే పెసరపప్పుతో చేసే నివేదనలు ఏమైనా కానివ్వండి, అలాంటివి చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా చక్కగా కలిసి వస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో మీకు కొంచెం స్లోగా వెళ్తున్న టైం కూడా ఇంకా మళ్ళీ ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మీకు జనవరి 1st మొదలు మళ్ళీ టైం బాగుండబోతోంది. అయితే గత 2-3 నెలల నుంచి సెప్టెంబర్ 4th నుంచి కూడా మీకు కొంచెం గజిబిజి గజిబిజి టైం అయితే స్టార్ట్ అయింది. సో అందుకనే ఈ యెల్లో కలర్ స్వీట్ రెమెడీ మీకోసం తీసుకొచ్చింది. కష్టపడి ఏం లేదులేండి, ఎక్కువ ఏం కష్టపడలేదు. సో యెల్లో కలర్ కేసరి కానివ్వండి, పెసరపప్పుతో చేసిన పరమాణాలు కానివ్వండి, లేకపోతే చక్కెర పొంగల్ కూడా పెసరపప్పు వేస్తాం కదా, అలా చేసుకోండి చక్కగా. చక్కెర కానివ్వండి, చక్కెర కంటే బెల్లం శుద్ధి. సో బెల్లం వేసి చేసుకునే నివేదనలే పెట్టండి. కన్యారాశి వారికి ధైర్యలక్ష్మి అమ్మవారు ఎంతో చక్కగా మీకు తోడుగా ఉంటారు. అండ్ ఈ సంవత్సరం ఎంతో చక్కగా మీరు ధైర్యలక్ష్మి అమ్మవారిని కొలుచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చూడండి, ఏమంటే లక్ష్మీదేవి అనగానే మనం డబ్బు కోసం కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కానివ్వండి, జనరల్గా అలా చేస్తాం కదండి, ధైర్యలక్ష్మి అని కానివ్వండి, లేకపోతే అది విశేషంగా మేము ఎందుకు చేయాలి అంటే, మీకు ఇక్కడ కొంచెం ఈ సంవత్సరము జాగ్రత్తగా వినండి, కాస్త మానసికంగా మీరు మరీ ఎక్కువ ఒత్తిడికి గురయ్యే సమయం ఇది. సో అందుకనే మీకు ధైర్యలక్ష్మి అమ్మవారి స్తుతి చేయడం కానివ్వండి, ధైర్యలక్ష్మి అమ్మవారిని కొలుచుకోవడం చేయడం కానివ్వండి చాలా మంచిది. మీరు మీ ఇళ్లల్లో సౌత్ వెస్ట్ ఏరియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, అది మీకు రెమెడీ. ఓకే, కన్యారాశి వాళ్ళు, కన్యా లగ్నం వాళ్ళు ఎవరైనా సరే సౌత్ వెస్ట్ ఏరియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. అక్కడ మీరు ఏదైనా పూజ కానివ్వండి, అంటే పూజ అంటే అక్కడ మనకి పూజ సెటప్లు ఏమి ఉండవు, కాకపోతే మీరు అక్కడ మెడిటేషన్ చేసుకోవడం కానివ్వండి, కళ్ళు మూసి భగవంతుని ధ్యానం చేసుకోవడం కానివ్వండి, కాస్త ఎక్కువ టైము ఆ రూమ్లో స్పెండ్ చేయడం కానివ్వండి. అక్కడ మళ్ళీ మీరు ఘర్షణలు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, డిస్కషన్లు కానివ్వండి చేయడానికి ఆ రూమ్ వాడద్దు. ఓకే, మీరు ప్రశాంతమైన వాతావరణం సెట్ చేసుకోవడానికి చేసుకుంటే తప్ప, అప్పుడు మీకు ధైర్యలక్ష్మి అమ్మవారి యొక్క ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ పుష్ ఏదైతే ఉంటుందో, అదంతా చక్కగా అమ్మవారి ఆశీర్వాద రూపంలో మీకు చక్కగా అందుతుంది. తర్వాత సౌత్ వెస్ట్ రూమ్స్లో కూడాను బ్రౌన్ కలర్ ఎక్కువగా వాడటానికి ఈ ఇయర్ మీరు ఎక్కువగా ట్రై చేయండి. తర్వాత రెడ్ కలర్ ఎక్కువగా వాడద్దు, పింక్ కలర్ ఎక్కువగా వాడద్దు ఆ పర్టికులర్ రూమ్లో. తులారాశి వారు, మీకు విజయలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం. అన్నింటా విజయమేనా అండి అని మీరు అడగొచ్చు, చాలా వరకు బాగానే ఉంటుందండి. ఏ టైం వచ్చిన ప్రకారంగా మనం చెప్పుకుంటూ ఉందాము ఎప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది అనేది. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం విజయలక్ష్మి అమ్మవారు ఎంతో చక్కగా మీకు చాలా చక్కగా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు అందుతూ ఉంటుంది. అన్నింటా విజయాలే, ఎంతో చక్కగా ముందుకు వెళ్ళిపోండి, భయపడొద్దు. భార్య మగవారు తులారాశి వారికి సంబంధించిన వారు అయితే భార్య సహాయం కానివ్వండి, భార్య యొక్క ఐడియాలజీస్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, సజెషన్స్ కానివ్వండి, అది మీకు చాలా చక్కగా దోహదపడుతుంది. ఆడవాళ్ళు కనుక తులారాశి వారు కానీ తులా లగ్నం కాని వాళ్ళు అయి ఉంటే భర్తలు యొక్క కానివ్వండి, లేకపోతే అమ్మవార్లు, అత్తగారులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఆడవారు ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటుందో వాళ్ళది ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, మంచి జరుగుతూ ఉంటుంది. అయితే
ఇక్కడ విజయలక్ష్మి స్థుతి, అష్టలక్ష్మి స్తోత్రంలో విజయలక్ష్మి స్థుతి ఉంటుంది కదా, అది మీరు చక్కగా చేసుకోవడము. తర్వాత అమ్మవారి యొక్క అండాదండ ఉంటే మనకి విజయం మన వెంటే ఉంటుంది అని, ప్రతిరోజు మీరు అమ్మవారిని కొలుచుకునేటప్పుడు లేదా దివాళీ దీపావళి రోజు మీరు చేసుకునే ఆ స్పెషల్ పూజలో ఆ రోజు అమ్మవారి యొక్క ఆశీర్వచనం మొలానే మీకు ఈ విజయాలు వెన్నంటి ఉన్నాయని ఆ యొక్క మీరు ఆ ప్రేయర్లో అంటం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. తర్వాత వృశ్చిక రాశి వారు, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఈ సంవత్సరం విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క అండాదండ చాలా అవసరం. మీ టైం మరి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా అయినా సరే, ఇప్పుడు చూడండి ప్రతిరోజు మనం ఏదో ఒకటి లెర్నింగ్ చేసుకుంటానే ఉంటాం, అందులో వృశ్చిక రాశి వాళ్ళు మరీ నేర్చుకుంటుంటారు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం, ఏ మనం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రాశో నాకు తెలియదు, మీరు వృశ్చికం అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్, అయితే మనం చెప్పుకుంటాం ఏదో ఒక నాలెడ్జ్ షేరింగే కదా ఏదో ఒక పాయింట్. సో ఎక్కడో చోట మీ లెర్నింగ్ అనేది ఆపకూడదు. ఈ సంవత్సరం అయితే మీ కలిసి వచ్చే విధానాన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే, మీరు కనుక ఎడ్యుకేషన్ కనుక ఆపినట్లయితే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఎంతో చక్కగా మిమ్మల్ని మీరు పెంపొందింప చేసుకోవడానికి కానివ్వండి, మీకు ఇంకా మీ జీవితాన్ని మరి ఇంకా సరళైన పద్ధతిలో ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి కానివ్వండి, ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్. సరస్వతి అమ్మవారి ఆరాధన బాగా చేసుకోండి, ఆ దివాళీ దీపావళి రోజు పూజలో సరస్వతి అమ్మవారి ఆరాధన బాగా చేసుకోండి. తర్వాత మీరు విద్యాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటున్నారంటే సరస్వతి అమ్మవారిని కొలుచుకున్నట్లే, ఎంతో చక్కగా మీరు అది చేసుకుంటూ ఉంటాం. సంవత్సరం మొత్తం కూడా విద్యాలక్ష్మి అమ్మవారి ఫోటోని మీరు ఎంతో చక్కగా స్క్రీన్ సేవర్గా పెట్టుకోవచ్చు, రోజు సరస్వతి ఆరాధన చేసుకోవచ్చు, అమ్మవారి స్థుతులు ఏదైనా ఉన్నా చేసుకోవచ్చు, ద్వాదశ నామాలు చదువుకోవచ్చు సరస్వతి ద్వాదశ నామాలు. తర్వాత తెల్లగా ఉన్న మిఠాయి ఏదైనా మీరు నివేదనలో పెట్టుకోండి, మంచి జరుగుతుంటుంది. తర్వాత ధనుర్రాశి, ధనురాశి వారికి ధనలక్ష్మి అమ్మవారి ఆరాధన మీకు మళ్ళీ చాలా బాగుంటుంది. ధనురాశి వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చే టైం అండి, బ్యూటిఫుల్ టైం అని చెప్పాలి. దీపావళి నుంచి కూడా విశేషంగా ఎదుగుదల అనేది మీకు విపరీతంగా కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధనురాశి వాళ్ళది మీరు చేసుకునేటప్పుడు పూజ, ఈ ధనలక్ష్మి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మీరు పసుపు ఎక్కువగా వాడండి. పసుపు కొమ్ములు కనీసం ఒక 7 నంబర్ సంఖ్యలో కానివ్వండి, 9 నంబర్ సంఖ్యలో కానివ్వండి, 11 నంబర్ సంఖ్యలో కానివ్వండి. మీరు పూజా స్థలంలో ఎంతో చక్కగా పసుపు రంగు గుడ్డలో క్లాత్లో వస్త్రంలో మీరు ఎంతో చక్కగా పెట్టుకుని ఆ పూజ టైం అంతా కూడా వీలుంటే ధనత్రయోదశి మొదలు దీపావళి 5 రోజులు పూజ అయిపోయే వరకు కూడా ఆ వస్త్రంలో ఎంతో చక్కగా ఈ పసుపు కొమ్ములన్నీ ఉంచేసేసి మీరు పూజ చేసుకుని మీరు మళ్ళీ యెల్లో కలర్ నివేదన ఏదైనా యెల్లో రంగుతో ఉన్న నివేదన కేసర్ కానివ్వండి ఏదన్నా సరే ఆ స్వీట్ నివేదన చేసి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. మకర రాశి వారు, మకర రాశి వాళ్ళు మళ్ళీ ఆదిలక్ష్మి అమ్మవారినే కొలుచుకుంటాం అనేది మీకు మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి చెప్పిన రెమెడీయే మీరు కూడా చేసుకోవచ్చు, సేమ్ డిట్టో టు డిట్టో చేసుకోండి. తర్వాత కుంభరాశి, కుంభరాశి వాళ్ళకు కూడా ధనలక్ష్మి అమ్మవారి నివేదనే, కానీ ఇక్కడ కుంభరాశి వాళ్ళకి మీకు ఒక్క చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి ఆరాధనతో పాటు మీరు కుబేర భగవానుడి ప్రతిమ కూడా కాపర్లో కానివ్వండి బ్రాస్లో కానివ్వండి మీరు తెచ్చుకున్న ఆ రోజు ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ధనత్రయోదశి నాడే తెచ్చుకుంటే కనుక ఇంకా మంచిది. ఏమండి అర్థమైంది కదా. సో కుంభరాశి వారందరూ కూడా మహాలక్ష్మీదేవి ప్రతిమతో పాటు కుబేర భగవానుడిది కాపర్లో కానివ్వండి, బ్రాస్ అయితే ఇంకా బెటర్, బ్రాస్లో కానివ్వండి తెచ్చుకుని తర్వాత పూజా మందిరంలో పెట్టుకోవాలంటే పూజా మందిరంలో పెట్టుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత 5 రోజులు పూజ అయిపోయిన తర్వాత ఆ కుబేర భగవానుడి ప్రతిమ కానివ్వండి ఐడల్ కానివ్వండి అది మీ ఇంట్లో నార్త్ సైడ్ ఇన్స్టాల్ చేసేసుకోండి. నార్త్ సైడ్ పెట్టేటప్పుడు ఎక్కడా కూడా నేల మీద పెట్టుకోకండి, మనం కాళ్ళతో నడిచే ప్లేస్లో ఎక్కడా పెట్టుకోకండి, కొంచెం ఎలివేటెడ్ ప్లాట్ఫామ్స్ మీద కానివ్వండి, విండోస్ మీద కానీ ఎక్కడైతే మనం ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవచ్చో అక్కడ ఒక చిన్న చెక్క పీఠం కానివ్వండి ఏదన్నా ఏర్పరచుకుని చక్కగా నీట్గా పెట్టుకోండి. కానీ అది అన్సీన్గా ఉండకూడదు,
అది కర్టెన్ వెనకాతల ఎక్కడ అలా ఉండకూడదు. రోజు అటెన్షన్ పే చేస్తూ భగవంతుడికి ఎంతో చక్కగా నమస్కారం చేసుకునేటట్టుగానే ఉండాలి. ఓకే, తర్వాత మీనరాశి. మీనరాశి వారికి ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి మనం చెప్పుకున్నట్టుగా ధాన్యలక్ష్మి అమ్మవారి ఆరాధన, ధాన్యలక్ష్మి అమ్మవారి స్తుతి, అన్నపూర్ణేశ్వరి స్తుతి. కానీ మీకు ఇక్కడ చిన్న చేంజ్ చెప్తాను. మీ రెమెడీకి వృషభ రాశి వారికి చెప్పుకున్న రెమెడీలాగా మీరు చేయకుండా, మీరు పసుపు రంగు వస్త్రం ఒకటి తీసుకుని కేజీన్ పావు కానివ్వండి, కేజీన్ నర కానివ్వండి, శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, చనాదాలు అంటారు, పచ్చి శనగపప్పుని అందులో వేయండి. అది పూజామందిరంలోనే, పూజామందిరం బయట కానీ, పూజామందిరం చిన్నగా ఉన్నప్పుడు పూజామందిరం పడిపోయేటట్టుగా ఈ వెయిట్ అంతా పెట్టకండి, మళ్ళీ ఫోటోలన్నీ పడేసుకోకండి. పూజామందిరం బయట కానివ్వండి, ఎక్కడైనా సరే అమ్మవారి హైట్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టేసేసి ధనత్రయోదశి మొదలు 5 రోజులు ఆ మూటను అలాగే ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీ పూజాది కార్యక్రమాలు అన్నీ 5 రోజులు అయిపోయిన తర్వాత ఈ శనగపప్పు మూటని ఎక్కడైనా సరే దేవాలయంలో, సాయిబాబా ఆలయాల్లో కానివ్వండి, దత్తాత్రేయుడు ఆలయాల్లో కానివ్వండి, అమ్మవారి ఆలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా ఈశ్వరాలయాల్లో వాడతారు అనుకున్న చోట నివేదన చేసుకోవడానికి వాడుకోండి అని తెచ్చేసేయండి. సరిపోతుంది. కేజింపావు కానీ, కేజిన్నర కానీ, అలా ఎంతో చక్కగా ప్రతి రాశి వాళ్ళు అందరూ కూడా దీపావళిని మంచిగా సెలబ్రేట్ చేసుకో. అంత ఆయా రాశుల వాళ్ళు ఆయా లక్ష్మీదేవి స్వరూపాలని ఎంతో చక్కగా కొలుచుకుని హాయిగా చేసుకోండి. చాలా 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 సంతోషం అండి, చాలా చక్కగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి ఇది దీపావళి పండుగను మరి ఏ రాశి వారు ఏ అష్టలక్ష్మి ఏ లక్ష్మీ స్వరూపంతో కొలవడం వల్ల మరిన్ని శుభాలు, మరిన్ని సుఖ సంతోషాలు మనకు సమకూరుతాయనేది చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకటికి 2 సార్లు విని రాసుకుని ఆ విధంగా ఖచ్చితంగా పూజించండి, అంతా శుభం జరుగుతుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ఏదైనా సైకాలజీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ మాధవి గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.